భాద్రపద మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటో తారీఖు పదో నెల నుండి భాద్రపద మాస కృష్ణపక్ష ప్రారంభము అంటే మనకు పెద్దలకు బియ్యం ఇచ్చేటువంటి ఆనవాయితీ కార్యక్రమం ఉండబడిన వారందరూ కూడా గతంలో వాళ్ళు ఏ మాసంలో ఏ తిథిలో వాళ్ళు గతించినారో ఆ తిథి ఇవ్వాలి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి ఉదాహరణకు ఒక పంచమి తిథి రోజు అంటే అది చైత్రం కానీ వైశాఖం కానీ జ్యేష్టం కానీ వాళ్ళు ఆ పంచమి తిథి రోజు కాలమైనారనుకోండి ఈ భాద్రపద మాసంలో పంచమి తిథి రోజు ఇవ్వాలి ఉదాహరణకు వైశాఖ మాసంలో ఏకాదశి రోజు వారు గతించినారు ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి వారికి పితృలకు స్వయంపాక దానాన్ని ఇవ్వడం వలన వారి యొక్క అశిస్సులు మీ పైన ఉంటూ నిత్యము మిమ్మల్ని శ్రీరామ రక్షగా వాళ్ళు కాపాడతారు అని చెప్పి గమనించాలి ఎప్పుడైనా కూడా వారికి స్వయం పాకాన్ని దానం చేయడం కానీ వారి పేరు దశ దానాలు చేయడం వలన గృహంలో వివాహం కానీ వారికి వివాహము సంతాన యోగము అపమృత్యువు అనారోగ్యము అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే చాలామందికి ఈ మధ్యకాలంలో డేట్లను గుర్తుపెట్టుకొని డేట్లను చేస్తున్నారు క కనుక దయచేసి హిందూ సోదరులందరికీ ఒక చిన్న వినపం ఏమిటనగా వారు ఏ సంవత్సరంలో ఏ మాసంలో ఏ తిథి ఎందు గమనించి వాళ్ళు పరిమపదింప చేశారో ఇలాంటి ఈ పితృపక్షాలలో పదహై రోజులు ఆ తిథి రోజు పెట్టాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అలా మీకు గుర్తు లేనటువంటి పరిస్థితుల్లో ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మన దగ్గర వంద సంవత్సరాల పంచాంగాలు ఉంటాయి కనుక ఆ సంవత్సరాన్ని పంచాంగాన్ని తీసి వాళ్ళు ఏ తిథి రోజు అక్కడ వాళ్ళు పరిమపదింపజేశారు ఈ సంవత్సరంలో ఏ తిథి ఆ తిథి ఏ తారీఖు వస్తుందో మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక తిథి ఎందు కార్యక్రమాలు పెట్టి మీ కుటుంబంలో ఉండబడినటువంటి పెద్దవారి యొక్క ఆశీర్వ పొందుతూ ఎలాంటి అస్త కష్టాలు లేకుండా మృత్యు అపమృత్యు దోషాలు లేకుండా వంశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్పదోషం నాగదోషం ఇలాంటి అనేక రకాల దోషాలను తొలగించుకొని ప్రయత్నము మానవ ప్రయత్నం చేయాలి మనం పెద్దవారిని స్మరించినట్లయితే వారి యొక్క ఆశీస్సులు మన ఇంటికి ఉంటాయని చెప్పి మీరు గమనించాలి ఆరవ తారీఖున భాద్రపదమాస కృష్ణపక్షంలో బహుళ అష్టమి సందర్భంగా మరియు పద్నాలుగో తారీఖు భాద్రపదమాసము అమావాస్య సందర్భంగా సంహార కాళభైరవస్వామి యొక్క పూజ చేసుకోగలగాలి ఎందుకంటే ఎందుకనగా మనకు ద్వాదశ రాసులు ద్వాదశ మాసాలు ద్వాదశ లగ్నాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవ స్వామి వారు ఉంటారు కాలభైరవుడు అనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవ స్వామి వారికి ఉంటుంది అనేక దేవతలకు దేవాలయాలు మనం చూసినట్టయితే ఉదయము సాయం సంధ్యలో మనం దేవాలయంలో నిత్యము అర్చనలు అభిషేకాలు హోమ క్రతువు కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది గతించినటువంటి వారికి మధ్యాహ్నం పూట అపరాహ్నంలో వారికి చేసి వారికి తర్పణ దాన ధర్మ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ కాలభైరవుడు ఉదయము మధ్యాహ్నము సాయం సంధ్య నిషారాత్రి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే ఏకైక భగవంతుడే కాలభైరవ స్వామి వారు కనుక ఈ భాద్రపద మాసంలో సంహార కాళభైరవస్వామి వారి యొక్క స్మరణ ఇంట్లో కొబ్బరికాయలో కానీ కూష్మాండంలో కానీ దీపం పెట్టుకోవడము యోగదాయకం అలా అలా మీకు కుదరనటువంటి పక్షంలో మన దేవాలయంలో మీరు సంప్రదించినట్లయితే మీరు పుట్టినటువంటి రోజు కానీ మ్యారేజ్ డే రోజు కానీ ఈ యొక్క మంగళవారం కానీ శనివారం కానీ అష్టమి అమావాస్య తిథులు భైరవ స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి రోజులు కనుక మీరు గోత్రామాలు పంపించినట్లయితే ఇక్కడ కాలభైరవ హోమం చేయడం జరుగుతుంది మీకు వీడియో కాల్ చూపించి వారి యొక్క ఆశీస్సులు మీకు పంపించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనం ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అన్ మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది అంటే రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులు ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ఉదయము సాయం సంధ్యాకాల సమయంలో మనసులో ఓం కాలభైరవ యనమహ అనే మంత్రాన్ని ఇలా చెప్పుకొని ఇలా చిన్నగా శబ్దాన్ని చేస్తూ ఇలా చిన్నగా మనం ఈసురాయి ఎలా తిప్పుతామో అలా చిన్నగా ఈ పాత్ర పైన ఈ కర్రతో తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది ఈ శబ్ద దొరితం వలన గృహంలో దోషం తొలగిపోతుంది నరదృష్టి తొలగిపోవడం జరుగుతుంది అలాగనే సకల మనకు చాలామందికి నరదృష్టి ప్రభావాలు తాంత్రిక ప్రయోగాలు అనేక న శత్రు యొక్క ప్రభావాలు తొలగిపోయి కాళభైరవ స్వామి ఆశీస్సుల చేత అద్భుతమైన విజయాన్ని సాధించడం జరుగుతుంటుంది మనం ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో ప్రతిరోజు ఒక నూట ఎనిమిది నామాలు వ్రాయండి అని మనం సందేశాన్ని చేయడం జరుగుతుంటుంది ఎందుకనగా ఎక్కడైతే స్మరణ జరుగుతూ ఉంటుందో వారి యొక్క గృహంలో వారి యొక్క మనస్సులో నిత్యము భైరవస్వామికి ఆశీస్సులు వాళ్ళను రక్షిస్తుందని చెప్పి మనం గమనించాలి అలాగనే ఈ పాత్ర ఎవరైతే కావాలి అనుకుంటున్నారో ఈ కింది నెంబర్ను సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మన దేవాలయంలో పూజ చేసేటువంటి కాల సమయంలో పూజ చేసే విధానం అంతను కూడా స్వామివారికి అభిషేకము కూష్మాండ దీపము హోమ కార్యక్రమాలు అన్నీ కూడా మీకు వీడియో కాల్లో చూపించి ఈ కాళభైరస్వామి యొక్క అక్షయ పాత్ర కాళభైరవస్వామి యొక్క మాల కాలభైరవస్వామి యొక్క విగ్రహము కాళభైరవ స్వామి యొక్క డాలరు బయట కట్టుకునే సౌభాగ్యం ఉట్టి కాలికీ చేకి కట్టుకునేటువంటి రక్షణ మీకు పంపించడం జరుగుతుంటుంది స్వామికి యంత్రాన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం సాయంత్రం అలాగా ఓంకార శబ్దాన్ని సృష్టించగలిగినట్లయితే మన గృహంలో ఎలాంటి భూత ప్రేత విచాచ బ్రహ్మర యక్షర యమధూత షాకిని డాకిని గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక మనమందరము స్వామివారి యొక్క నామాన్ని స్మరిద్దాం యొక్క సేవ చేద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టైశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించడం జరుగుతుంది అలాగా మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు వివరించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు యొక్క అక్షరాల్ని బట్టి మీకు రాసిని తెలియచేస్తూ అదే కాకుండా రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నవారు వంద సంవత్సరాల జాతకం రాయించుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా సంప్రదించవచ్చు అదే కాకుండా ఈ మధ్యకాలంలో చాలామందికి అంగరంగ వైభవంగా ఆర్భాటంగా వివాహాలు చేసుకుంటారు చేసుకున్న కాల సమయంలో కొంత ప్రారంభంలో బాగుంటారు ఏడాది తిరగక ముందే ఆ కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు రావడం పోలీస్ స్టేషన్లను గొడవలని కోర్టు విడాకులు తీసుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు ఏ నక్షత్ర జాతకుల్ని ఏ నక్షత్ర జాతకులకు వివాహం చేయొచ్చు చేసిన తర్వాత రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి అనే వివాహ పొంతన మనం సంపూర్ణంగా వివరించి అలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా ముందుకు తీసుకెళ్లాలో సలహాలు చూసేవడం జరుగుతుంది అలాగనే విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా వారి యొక్క పేరు అక్షరాలను బట్టి వారు ఏదైతే చదువు చదువుకోవాలి ఏ దేశాలకు వెళ్ళాలి ఎలాంటి వృత్తుల్లోకి వెళ్ళాలి ఎలాంటి వ్యాపారాలు పెట్టుకోవాలో కూడా మనం సంపూర్ణంగా సవివరంగా తెలియచేస్తూ వాళ్ళు విజయం సాధించేంత వరకు మన వైపు నుంచి సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి కనుక వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క సమస్యల కోసం సంప్రదించగలరు అదే కాకుండా చాలామందికి కాలభైరవ మంత్ర ఉపదేశం మంత్ర సాధన చేయాలనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాలాభైరవ మంత్ర ఉపదేశాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది వారందరికీ మన దేవాలయంలో కూడా నేర్పించడం జరుగుతుంది అదే కాకుండా కర్మను సంచిత ప్రారంధ ఆగమిక అనే మూడు రకాల కర్మలు ఉంటాయి ఈ కర్మను మనము భగవంతుడికి దగ్గర పూజ చేసి కర్మను దానం చేయించి అదృష్టాన్ని మనకు అందజేయడం కూడా జరుగుతుంటుంది కనుక ఇలాంటి అనేక రకాల కార్యక్రమాలు మన దేవాలయంలో జరుగుతాయి కనుక స్వామివారి యొక్క సేవ చేద్దాం స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అదే కాకుండా మనకి ఏదన్నా గృహం నిర్మించుకోవాలి వ్యాపారంలోకి వెళ్ళాలి విదేశానికి వెళ్ళాలి వివాహం కావాలి అలాగా అలాగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉంటాయి అలాంటి వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో కాళభైరవ సౌభాగ్యం ముడుపు అని చెప్పి కట్టడం జరుగుతుంది కట్టి స్వామివారి యొక్క హోమంలో వేయించి మీకు ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంటుంది ముడుపు కట్టడం వలన కష్టాలనుకు స్వస్తి పలకడం ఐశ్వర్యానికి స్వాగతం పలకడం పలకాలి అని చెప్పి గమనించాలి ఇది ఎలా కట్టాలో ఏం కట్టాలో కూడా ఈ కిందనే మనం సంప్రదించినట్లయితే అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ కాళమైన స్వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించడం జరుగుతుంది ఓం కాళ కాళాయ విత్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు శతమానం భవతి శతాయి పరుష సతే ఇంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ లోకా సమస్త సుఖినో వన్ సర్వ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింహాలు ప్రెచ్ చేయండి పైన అలానే బటన్ కూడా ప్రెస్ చేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేదంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి కాళభైరస్వానికి ఆశీస్సులు పొందగలరు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్